हेलो हाय नमस्ते वेलकम बैक टू माय चैनल नेन मी लता शिवा अंदर एला उन्नारंडी बागुन्नारा मेमैते चाला बागुन्नामु मुख्यंगा नेनु फर्स्ट आफ् आल अंदर की थैंक्स चेप्पाली नेनु पोस्ट चेसिन 12 मुक्कल्लो सॉफ्टवेयर इंजनीर लाइफ अने वीडियो ने चाला सक्सेस चेसारु दान्नि बेस चेसुकोने नेनु इंकोक वीडियो चेस्तुन्नानु इदेंटंटे अमेरिका जीवितं ई वीडियोलो मनं वच्चेसि अमेरिकालो लाइफ स्टाइल एला उंडबोतुंदो तेलुसुकुंदामु अलागे ముఖ్యంగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా చేయండి సో ఇంకెందుకండి ఆలస్యం మనము వీడియోలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడికి వచ్చేసి 8 మంత్స్ అవుతుంది సో నాకు మంచిగానే అనిపించింది మంచిగా అనిపించింది అన్నాను కానీ ఇక్కడ లైఫ్ అంతా ఎక్స్ట్రాడినరీ అని ఏం కాదు ముఖ్యంగా నా పేరెంట్స్ని నా రిలేటివ్స్ని బాగా మిస్ అవుతున్నాను అప్పుడప్పుడు బాగా గుర్తుకొస్తుంటారు బట్ నేనేం చేయలేను కొన్ని కొన్ని లైఫ్లో యాక్సెప్ట్ చేయాల్సిందే ఓకే ఇంకెందుకండి ఆలస్యం వీడియో చూసేద్దాము ఇప్పటి వరకు అమెరికాలో నేను విన్న గమనించిన పరిస్థితులు నాకు ఎదురైన అనుభవాలు నాకున్న గుర్తులు వీటిని బేస్ చేసుకొని నాకు చాలా వరకు మంచి ఎదురైంది వీటన్నిటిని బేస్ చేసుకొని నేను ఇంకో వీడియో చేస్తున్నాను నాకు అమెరికా లైఫ్ బాగానే అనిపించింది బట్ కొన్ని కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయనుకోండి కామన్ అది అందరికీ అన్నీ నచ్చాలని లేదు అందరికీ అన్నీ నచ్చకూడదు అనేది లేదు ఇట్స్ కామన్ ఫర్ ఎవరీ లైఫ్ అమెరికా అనేది ఒక అందమైన అమ్మాయి లాంటిదండి నిజంగానే అందమైన అమ్మాయి లాంటిది అమెరికా అయితే అందంతో పాటు కొన్ని అవకారాలు అవలక్షణాలు కలబోసి ఉన్న అందమైన అమ్మాయి అనుకోవచ్చు అందాన్ని అబ్బే నాకు వద్దులేండి అని వదిలేయలేము అలాగని మరీ నా సొంతం ఎలా ఉన్నా మరేం పర్వాలేదు అని అనుకున్నాను ఇలాగే అందరికీ అనిపించాలనేం లేదు మనిషి మనిషికి మార్పు ఉండొచ్చు కానీ ఒకసారి అమెరికా వెళ్ళి చెప్పుకోదగ్గ స్పెండ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మనం అడిగినట్లయితే వాళ్ళు ఏం చెప్తారంటే జీవితం అమెరికాలోనే బాగుంది అనే అంటారని నేను అనుకుంటున్నాను ఇండియాలో కూడా బాగుంటుంది బట్ మేబీ కొత్త ప్లేస్ కదా సో అందరికీ అలా బాగుంది బాగుందని అనిపించవచ్చు మేబీ నాకు కూడా అలానే అనిపిస్తుంది అనుకుంటా ఇప్పుడు 8 మంత్స్ టైంలో నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే ఫస్ట్ వచ్చేసి మనము ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పటి నుంచి మన అమెరికా జీవితం స్టార్ట్ అయిపోతుంది సో మనం కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాము అమెరికా ఎయిర్పోర్ట్లో దిగగానే మనకు అన్ని రకాల డిఫరెంట్ డిఫరెంట్ జాతులు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ అందులోనూ కుప్పలు తెప్పలుగా తారసపడి మన భారతీయుల్ని చూడగానే వద్దన్న ప్రాణం లేచేస్తుంది మనసులో కాస్త బెరుకు బెరుకుగా ఉన్నా సరే ఉందిలే మంచి కాలం ముందు ముందున అనే పాడుకోవాల్సి అనిపిస్తుంది పాట కూడా పాడుకోవాలని అనిపిస్తుంది అయితే ఇమిగ్రేషన్ చెక్ అయిపోగానే హాయిగా ఊపిరి పీల్చుకొని బయట ప్రపంచాన్ని చూడబుద్ధిస్తుంది అప్పుడు విశాలమైన రోడ్లు ఆ రోడ్ల మీద ఎవరికి వారుగా ఇంకొకరితో పని లేని వాహనానికి నడుమ తగినంత దూరం పాటిస్తూ ప్రయాణం వాహనాలన్నీ మన ఔటర్ రింగ్ రోడ్ తరహాలో లేన్లోనే వెళ్లాల్సిందే తూచా తప్పకుండా ఎన్ని వాహనాలు తిరుగుతున్నా ఎక్కడ పొగ కానీ కాలుష్యం కానీ పొడలేని చుట్టుపట్లు పరిసరాలు వీలైనన్ని చెట్లు చేమలు అడుగడుగుడా దారి పొడవునా ఎటు నుంచి ఎవడొస్తాడో ఎప్పుడొస్తాడో ఎందుకు వస్తాడో తెలియని మన భారతీయ రోడ్లు చూసి మనమే ఈ వాహన రద్దీ మదిలో వద్దన్నా మెదులుతాయో అప్పుడే అమెరికాతో ప్రేమో ఆకర్షణో మరేంటో మొదలైపోతుంది ఇంకా చిన్నగా స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనము తెలుసుకుందాము కొన్ని పాయింట్స్ రూపంలో ఫస్ట్ వచ్చేసి రోడ్డు ప్రయాణాలు ఇక్కడ అమెరికాలో వచ్చేసి చక్కటి వెడల్పైన రోడ్లు ఎంత వెడల్పైన రోడ్లు అంటే మన తెలుగు సినిమా పాటల్లో ఎన్నిట్లోనూ చూసుంటారు అంతన్నమాట అంతంత పెద్ద రోడ్ల వల్ల ఇంత దూరం ఎంతసేపు ప్రయాణించినా అంతగా మనం వచ్చేసి అలసిపోము అన్ని హైవేల మీద విడివిడిగా లేన్స్ ఉండడం వల్ల జనం పద్ధతిగా రోడ్ నియమాలు పాటించడం వల్లను డ్రైవింగ్ అనేది ఒక బాధ్యత హక్కు కాదు అమెరికాలో లైసెన్స్ పొందడం రోడ్లపై నడపడం నియమాలు పాటించడం అన్నీ బాధ్యతగా చేయాల్సిందే లేదంటే లైసెన్స్ పనికి రాకుండా చేసేస్తారు మెల్లమెల్లగా పాయింట్స్ వేసి నిర్ణీత పాయింట్స్ దాటితే లైసెన్స్ రద్దు మరో మాట లేదు ఒకవేళ రద్దైన లైసెన్స్తో పాటు బండి నడుపుతూ పట్టుబడితే జైలుకి కూడా తీసుకెళ్తారు అందుకని అన్ని వేళలా మనం వచ్చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందే రోడ్ల మీద మరమ్మతులు మనం వెళ్ళే దారిలో ఏదైనా ప్రమాదాలు జరిగింటే రోడ్ల మీద వెళ్ళే వారందరికీ స్పష్టంగా తెలిసేలా ముందస్తు సూచనలు పెడతారు
ఎవ్వరు ఇబ్బంది పడకుండా ఈ విధంగా రోడ్డు ప్రయాణాలు ఉంటాయి అమెరికాలో వచ్చేసి. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాము. యాక్చువల్గా ఇక్కడ వ్యక్తిగత జీవితం, ఇన్ ద సెన్స్ పర్సనల్ స్పేస్, ఇంట్లో నుంచి బయటకు వచ్చాక చుట్టుపక్కల ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నంత వరకు, పరిసరాలు ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఉంటే ఎవరు మన జోలికి రారు. నువ్వేం చేస్తున్నావు, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నావు, ఏం పని చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఇలాంటివేవి ఎవరు మనల్ని అడగరు, పట్టించుకోరు. వారాంతరాల్లో అయినా సరే ఎవరింటికి వెళ్ళాలన్నా వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు అని తెలిసాకే వెళ్ళాలి. అలాగే మన ఇంటికి ఎవరు రావాలన్నా వాళ్ళు అదే పాటించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం విజిటింగ్ ప్లేసెస్. కొన్ని రాష్ట్రాల్లో ఏడాదిలో ప్రతి వారాంతంలో ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్ళిన ఇంకొన్ని మిగిలిపోయాయన్నట్లుగానే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా యుఎస్ ఈస్ట్లో ఉంటే, అంటే న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ ఇలాంటివి, అదే కాకుండా ఈస్ట్లో ఉన్న రాష్ట్రాలు పక్కన పక్కన చాలా ఉండడం వల్ల, దగ్గరలో ఉండడం వల్ల చక్కగా ఫాస్ట్గా తీయచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రోజువారీ జీవితంలో నాణ్యత, ఇన్ ద సెన్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, త్రాగే నీళ్ళు, పీల్చే గాలి, తినే తిండి, తిరిగే పరిసరాలు, ఇవే నాణ్యంగా లేకపోతే మిగతావి ఏవి సరిగ్గున్నా ఉపయోగం ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే అన్నమాట. అమెరికా సహా ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఈ విషయాల్లో మంచి మార్కులు కొట్టేస్తున్నాయి. చిన్న పెద్ద ఏ పనికైనా, అది ప్రభుత్వ శాఖలతో అయినా, ఒక క్రమ పద్ధతి ప్రకారం పని జరుగుతుంది. ప్రక్కదారులు తొక్కే అవసరం లేకుండా, అలాగే ఏ రకమైన కాలుష్యాన్ని అయినా ఆస్కారం లేదు, చాలా తక్కువగా ఉంటుంది. ఇండియాలో లాగా పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు ఊరి మీద పడి ఊరూర దేవుళ్ళను, పెళ్ళి వాళ్ళను ఊరేగించడం, డప్పులు కొట్టుకుంటూ దరివేసుకుంటూ తిరగడం, తిప్పడం, జనాల చెవులు చిల్లులు పడేలా పూజలు ప్రార్థనలు చేయడం, డీజేలు పెట్టడం, ఇలాంటివేవి అమెరికాలో ఎక్కడ కూడా కనిపించవు మనకి. ఎందుకంటే ప్రక్క వాడికి ఇబ్బంది కలిగించకుండా నడుచుకోవాలి కాబట్టి. చట్టాలు గట్టిగా ఉంటాయి. అమలు చేయడానికి మతాన్ని వ్యక్తిగత వ్యవహారంగా పరిగణించి ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడంతో బాగుంటుంది. కానీ భక్తి విశ్వాసాలను బయటికి ప్రదర్శించమంటే సాటి వారికి ఏ రకంగానూ ఇబ్బంది కలిగేటట్లు చేస్తే సహించరు ఈ అమెరికన్స్. ఇప్పుడు వచ్చేసి ఉద్యోగ అవకాశాలు. ఊరికైనా అనలేదు, అవకాశాల స్వర్గం అమెరికా అని. భారతీయులు మూడు ప్రధాన ప్రొఫెషన్స్ అయిన డాక్టర్స్, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ప్రతిభకి తగ్గ ఉద్యోగాలు ఎన్నో అమెరికాలో అందుబాటులో ఉంటాయి. లైక్ మన కోటి మార్కెట్లో షాపింగ్ ఉంటుంది కదా, ఆ రేంజ్లో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల జాబ్స్ ఉండేటివి ఒకప్పుడు, బట్ ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయాయనుకోండి రెసిషన్ వల్ల. అయినా కానీ పై ముగ్గురే కాకుండా కష్టపడే వారికి ఏ పనైనా తక్కువది కాదు అనుకునే వారందరికీ అన్ని రకాల ఉద్యోగాలు వెతికితే దొరికేస్తాయి అమెరికాలో అప్పటికప్పుడు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం తిండి తిప్పల గురించి తెలుసుకుందాము. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద నగరాలు న్యూయార్క్, బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో ఇలాంటి సిటీస్ ఉంటాయి కదా, దొరకని ఫుడ్ అంటూ ఏమీ ఉండదు. భారతీయమైనా చైనాదైనా మరేదైనా సరే చిన్న పట్టణాల్లో కూడా భారతీయ ఫుడ్ దొరక్కపోవడం అంటూ ఉండదు. సాధారణంగా మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్, పిజ్జా హట్, డంకిన్ డోనట్స్ లాంటివి ఎక్కడుంటే అక్కడ ఉండేస్తుంటాయన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఆఫీస్ పాలిటిక్స్. ఇవి వచ్చేసి మనం ఎక్కడైనా వింటుంటాము. ఇలాంటివన్నీ ఎక్కడైనా ఉంటాయి, ఉండని కాదు. కానీ చాలా వరకు ఈ అమెరికాలో కొంచెం తక్కువ. వ్యక్తితో నిబంధత, సమయ పాలనకి తగిన గౌరవం దొరుకుతుంది మన సాఫ్ట్వేర్స్కి ముఖ్యంగా వచ్చేసి. నెక్స్ట్ ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. కొన్ని ఏళ్ళు గడుస్తాయి, ధరలు పెరగకుండా, అదే విచిత్రమేమో కానీ ఒకవేళ పెరిగాయనుకోండి అంతే, ఒక లిమిట్ అనేది లేకుండా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశం అవ్వడం వల్లనేమో కానీ ఆర్థిక సంక్షోభాలు లాంటివి దాపరించడం వల్ల కాస్త ధరలు పెరిగే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు కరోనా పరిస్థితులలో బాగానే పెరిగాయనుకోండి దాని రేట్లు వచ్చేసి. నెక్స్ట్ పెట్రోల్ డీజిల్ ధరలు. ఇవి వచ్చేసి అరౌండ్ డీజిల్ ధర, పెట్రోల్ ధర వచ్చేసి $3.5 ఉంటుంది ఒక గెలాన్ వచ్చేసి 3.7 లీటర్స్ పెట్రోల్ ధర. నేను ఎక్కడ ఉన్నా 6 ఏళ్ల కాలం ఇవి వచ్చేసి ఈ రేట్ అనేది ఎప్పుడు అంతగా పెరగలేదన్నమాట. జస్ట్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ రేటే కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి
పిల్లల స్కూల్స్ ఇవి అనేవి చాలా ఇంపార్టెంట్. 5 ఏళ్ళు వచ్చే వరకు మీ 5 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళని మాత్రమే ఇక్కడ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చేయించుకుంటారు. ఇక్కడ అన్నీ వచ్చేసి అన్ని గవర్నమెంట్ స్కూల్లో అందుబాటులో ఉంటాయి, దాదాపు పూర్తి ఉచితంగానే. ప్రైవేట్ బడుల్లో అయితే కొంచెం ఎక్కువ మనీ చెల్లించాల్సి ఉంటుంది, అవి వచ్చేసి మన వల్ల కాదు కూడా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పార్కులు, లైబ్రరీలు దాదాపు ప్రతి మధ్య స్థాయి పెద్ద పట్టణాలు, నగరాలు తగినన్ని ఉచిత పబ్లిక్ పార్కులు, టికెట్తో పని లేని లైబ్రరీలు ఇలాంటివన్నీ చాలా చాలా ఉంటాయి. అమెరికాలో వాటిని అన్నింటినీ బాగా యూటిలైజ్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి వచ్చేసి వికలాంగులను దృష్టిలో పెట్టుకొని బస్సులో అయినా కానీ ఎక్కి దిగడానికి తగిన సౌకర్యాలు కల్పించబడతాయి. రోడ్డు విమానాశ్రయాలు కూడా వాళ్ళకు ఒక స్పెషల్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ప్రకృతి రమణీయత. ఇన్ ద సెన్స్ ఎన్నో జాతీయ పార్కులు, వీటన్నిటితో పాటు ఇళ్ళ మధ్యలో చుట్టుపక్కల చక్కటి చిట్టి చిట్టి లాన్లు ఉంటాయి. వాటిని చక్కగా పెంచి పోషిస్తుంటారు, పోషించాలి బాధ్యతగా, లేదంటే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి అన్ని కాలాలు, ఋతువులు, వాతావరణ వైవిధ్యం, ఏ కాలమైనా ఋతువు అయినా కొట్టొచ్చినట్టుగా చూడగలం. చక్కటి వాతావరణం ఒక గొప్ప వరం అన్నమాట. అలాగే అంతులేని అడవులు, విశాలమైన మైదానాలు, మంచు కొండలు, విస్తారమైన సముద్ర తీరాలు, ఎడార్లు, అగ్నిపర్వతాలు, మరెన్నో ఇక్కడ చాలా చాలా ఉంటాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అందుబాటులోనే కార్లు, లైక్ సొంత రవాణా. ఇక్కడ వచ్చేసి జస్ట్ మనం ఒక $500 ఖర్చు పెడితే మంచి చక్కగా పనిచేసే సెకండ్ హ్యాండ్ కార్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే కార్ అనేది అమెరికాలో నీళ్లు, గాలి, తిండి, బట్టలాగా ఒక కనీస అవసరము. ఇప్పుడు అతి ముఖ్యమైన దాని గురించి తెలుసుకుందాము. అమెరికా పాస్పోర్ట్ కానీ గ్రీన్ కార్డు కానీ కలిగి ఉండడం, ఎలాగో US పాస్పోర్ట్ సంపాదించినా, లేదంటే పిల్లలు అమెరికాలో పుట్టి వాళ్ళకి అమెరికా పౌరసత్వం తీసుకున్నా, ఒక 180 పైబడి దేశాలకు ఆయా దేశాల వీసా అవసరం లేకుండానే వెళ్ళిపోవచ్చు. అలాగే గ్రీన్ కార్డు ఉన్నవారు అమెరికాలో ఎన్ని డేస్ అయినా పని చేసుకుంటూ నివసించగలిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం అమెరికాలో ఉన్న బెనిఫిట్స్ చూసాము, ఇప్పుడు వచ్చేసి లోటుపాట్లు తెలుసుకుందాము. అందరికీ తెలిసిన విషయమే, అది ఫస్ట్ వచ్చేసి తుపాకీ కాల్పులు. ఈ యాక్టివ్ షూటింగ్ ఏటా కనీసం ఇక్కడ వచ్చేసి 500 నుంచి ఒక 1000 వరకు జనాలు తుపాకీ కాల్పులో చనిపోతూ ఉంటారు. వాళ్ళ తప్పు ఏమీ లేకుండానే ఇందులో వచ్చేసి చిన్న పిల్లలైనా ఉండొచ్చు, స్కూల్కి వెళ్ళే పిల్లలైనా ఉండొచ్చు, టీనేజర్లు కానీ లేకపోతే ఏజ్డ్ వాళ్ళు, స్వదేశీయుల విదేశీయుల అనే తేడా ఏమీ లేకుండా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కోల్పోతూ ఉంటారు. దీనికోసం లోతుగా కారణాలు వెతికితే అదేంటంటే యుద్ధం లాంటి పరిస్థితులు ఎక్కువగా చూసిన వారు వాటి నుంచి సులభంగా బయటికి రాలేక తీవ్ర ఒత్తిడికి గురి కావడం, సరైన కౌన్సిలింగ్ లేకపోవడము, ఇలాగా ఎన్నో రీజన్స్ ఉంటాయన్నమాట. దీనిల వల్ల ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ షూటింగ్ కల్చర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ థింగ్ అదేంటంటే ఆరోగ్యం, వైద్యం. ఉద్యోగం చేసేవాళ్ళకి హెల్త్ కేర్ అంటే మన ఎంప్లాయర్ నుంచి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఉద్యోగం లేదంటే దొరక కాదండి దాని అర్థము. ఖర్చు ఎక్కువ, నాన్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అయితే ఒక సిజరీన్ డెలివరీ కొన్ని రాష్ట్రాల్లో అరౌండ్ $25,000 ఖర్చు అవుతుంది. అందులో 20% మాత్రమే మనం కట్టుకోవాలి, మీన్ రిమైనింగ్ 80% మన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ వాళ్ళు కట్టుకుంటారు. ఇప్పుడు అదే మనకి ఉద్యోగం లేదనుకోండి, అంత ఖర్చు పెట్టి మనం సొంతంగా ఇన్సూరెన్స్ తీసుకోలేక, అంత ఖర్చు తట్టుకోలేక కింద మీద పడిపోతుంటాము. ఇంకొకటి వచ్చేసంటే ఇక్కడ మనం ఇండియాలో ఎక్కడైనా మెడికల్ స్టోర్కి వెళ్ళి మనకు జనరల్ మెడిసిన్స్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడిసిన్ మనకి ఇవ్వరు. చాలా వరకు ఇండియా నుంచి తీసుకెళ్ళాలి లేదా తప్పించుకోవాలి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే సోషల్ కనెక్షన్ లేకపోవడం. అమెరికాలో ప్రతి వ్యక్తి ఒక సమాజమే, అంటే అంత ఒంటరిగా ఇతరులతో సంబంధం లేకుండా బ్రతకగలరు. మన భారతీయులు ఏమో కానీ సాంఘిక జీవులు, ప్రక్కనుండి పట్టించుకోవడంలో పట్టాలు పుచ్చుకున్న వాళ్ళైరి. సో అది ఒక పెద్ద డ్రాబ్యాక్ ఇక్కడ అన్నమాట. మెయిన్ థింగ్ జాతి వివక్ష మొహాన కొట్టినట్టు కాకుండా పరోక్షంగా జాతి వివక్ష చూపించడంలో ఆరితేరారు కొందరు అమెరికన్లు. అలాగే గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని ముద్దు ముద్దుగా మొహంలో పెట్టి మరీ మొహమాటం లేకుండా పలకరించే వాళ్ళు ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెద్దవాళ్ళ సమస్యలు. పిల్లల్ని చూడడానికో, మనవాళ్ళని మనవరాళ్ళని చూసుకోవడానికో వచ్చిన అమ్మమ్మలు, నాయనమ్మలు,
తాతలు ఇతర పెద్దవాళ్ళు కొన్నాళ్ళు సరదాగా గడిపిన ప్రాణం లాగేస్తుంది. ఇండియా వైపు అలవాటైన మనుషులు పద్ధతుల వైపు, పిల్లలేమో ఉద్యోగాల్లో తీరిక లేకుండా ఉంటారు. దురదృష్టవశాత్తు పెద్దవాళ్ళకి ఆరోగ్యం పాడైతే వైద్య ఖర్చులు తడిపి మోపడైతాయి. ఇక్కడ ఇంగ్లీష్ రాని పెద్దవాళ్ళు సొంతంగా బయట తిరిగే పరిస్థితే లేదండి. ఇక్కడ ఇంకా మెయిన్ పని మనుషులు అందుబాటు. సొంతంగా ఏ పని చేసుకోలేని వారికి పని మనుషులు దొరక్క గింజుకున్న తర్వాత సొంతంగా పనులు చేసుకోవాల్సింది. ఎలాంటి పరిస్థితులలో అయినా నెక్స్ట్ ఉద్యోగం కానీ వీసా కానీ నిలుపుకోవడం చాలా కష్టమైన పని. ఇక్కడ మామూలు పరిస్థితుల్లో ఉద్యోగం వీసా నిలబెట్టుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. కానీ ఏదైనా తీవ్ర ఆర్థిక సంక్షోభం వచ్చి పడితే ముందు వేటు పడేది మనోళ్ళకే. ఇక ఉన్నవి అమ్ముకోవడం, ఆశల్ని అమెరికాలోనే వదిలేసి వెళ్లాల్సి రావడం ఇలాంటివి బాధిస్తాయి. ఇంకా అమెరికా పౌరసత్వం గ్రీన్ కార్డు కావాలంటే పడే పాటలు పగవాళ్ళకి కూడా రాకూడదు. సంసారాలు కూలిపోయి కుటుంబ సంబంధాలు బెదిరిపోయి ఒక్కొక్కరుగా మిగిలిపోయిన వాళ్ళు కూడా చాలామందిని చూశాను నేను ఇక్కడ. ఇంకా పిల్లల పెంపకం అన్నమాట. ఎలా పెంచాలో ఎలా పెరుగుతారో తెలియని అయోమయం. మన పద్ధతుల్లో పెంచిన పిల్లలు బయట పరిస్థితులు, పరిసరాలు, మనుషులు ఇలాంటి వాటిని చూసి ప్రభావితం కాకుండా ఉండలేరు. మనం సంఘర్షణకి గురి కాకుండా ఉండలేము. గట్టిగా పిల్లల్ని నొక్కి చెప్పలేము. వాళ్ళు వినరు, వినకపోవచ్చు. మనం పెరిగే విధానానికి వాళ్ళు పెరుగుతున్న విధానానికి ఉన్న తేడాలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి తుపాకులు ఓపెన్ క్యారీ. కొన్ని రాష్ట్రాల్లో వ్యక్తిగత తుపాకులు బయటికి కనిపించేలా తిరగవచ్చు. అందువల్ల పొరపాటున ఎవరితో అయినా గొడవలు అయితే ప్రాణాలు పోగొట్టుకోవాలనే ప్రమాదం కూడా ఉంది ఇక్కడ. నెక్స్ట్ వంట తంటాలు. అపార్ట్మెంట్లో ఉంటున్నట్లయితే కాస్త మసాలా దండించి వంట వండుతుంటే ఇంట్లోని ఫైర్ అలారం మోగి ఇబ్బంది పడుతుంది. చూసుకోవాలి జాగ్రత్తగా. పెద్ద ఇబ్బంది ఏమీ కాదు, కానీ ఎప్పటికప్పుడు గుర్తించుకోవాలి. బహుశా పరదేశంలో ఉన్నామని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది అనుకుంటూ ఇది. ఇంకా వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ అనేది కంపల్సరీ చేయాల్సిందే. చాలా వరకు పెట్టి పుట్టిన వాళ్ళు అయితే తప్ప పిల్లలతో ఉన్నవాళ్ళు కష్టపడాల్సిందే. పెంపకంలో ఉద్యోగాలు చూసుకుంటూ ఇండియాలో బాధ్యతలు, వయసు పైబడుతున్న తల్లిదండ్రులు, పెద్దవారు, వయసుకు వస్తున్న అన్నదమ్ములు, అక్క చెల్లెల లాంటి బంధాలు బాధ్యతలను ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాయి. ఇంకొకటి చుట్టరికాలు కానీ, బంధుత్వాలు కానీ, బంధాలు కానీ, ఎన్ని కుటుంబ సంబరాలు కోల్పోతామో అనేది మనం చెప్పలేమన్నమాట. ఎప్పుడో ఏడోసారి దొరికే 2-3 వారాల సెలవుల్లో ఇండియాకు వచ్చి ఎవరిని కలవాలో, ఎంతసేపు గడపాలో రోజులు దొరికే కొద్దీ వెళ్ళిపోవాలని గుర్తొస్తుంటాయి. వెళ్ళాల్సిందనే సత్యాన్ని గుర్తించుకోవాల్సి ఉంది. వద్దనుకున్నా తప్పదు ఇలాంటివన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఒంటరితనం. అంతగా కుటుంబ బంధాలు లేని వాళ్ళు ఆనందంగా ఉన్నా అలా కాని వాళ్ళు వాళ్ళ వాళ్ళకి దూరమై అలా బ్రతికేస్తూ ఉంటారు. పైగా కొన్ని రాష్ట్రాల్లో తీవ్రంగా మంచు పడే రోజులు, విచ్చుకుపడే ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటివి ఇంకా ఒంటరితనాన్ని బాగా గుర్తు చేస్తాయి. చివరగా నేను వచ్చేది ఏంటంటే ఎవరి బ్రతుకు వాళ్ళ ఎంపిక అన్నమాట. ఎక్కడైనా ఎలాగైనా సంతోషంగా ఉండొచ్చు, ఎక్కడున్నా శాంతంగా ఉండలేకపోవచ్చు. కాబట్టి ఎక్కడుండాలి, ఎందుకు ఉండాలి, ఎవరితో ఉండాలి అనేది తెలిస్తే ఎక్కడున్నా సంతోషమే. ఇదండి నా వీడియో ఈరోజు అమెరికా జీవితం గురించి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.